అంటే నేను చూస్తుంటాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికైనా ఇప్పుడు మెసేజ్లు పెట్టాలనుకోండి, చాలా విమెన్ ఇంకా ఉన్నారు మెసేజ్లు పిల్లలున్న హస్బెండ్ ఉన్న చూడడానికి భయపడేవాళ్ళు. అది ఒక ఒక మీటింగ్లో చెప్తే దాదాపు 100 మంది చప్పట్లు కొట్టారు ఈ మాటకి. ఎందుకు తెలిసినా అందరు వాళ్ళే. నేను ఎవరితో చాటింగ్ చేసుకుంటుంటే ఇంట్లో అంటే హస్బెండ్స్ ఒప్పుకుంటారు ఒప్పుకోరు, పిల్లలు కూడా ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు చాలామంది. డే టైంలో వాళ్ళ ఫోన్ వాళ్ళ పిల్లల దగ్గర ఉంటుంది, మీకు తెలిసిన చాలామంది లేడీస్కి మమ్మీ ఎవరితో మాట్లాడుతుంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా చాలా. అయ్యో అదే చెప్తున్నాను కదా, ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు మీటింగ్కి వెళ్ళాలనుకోండి, ఒక మెసేజ్ పెట్టాలనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే నేను 11 తర్వాత మాట్లాడతాను. అంటే ఒక టైం టేబుల్ వేసుకొని మాట్లాడడం వేరు, అది ఒక ప్రతి పనికి ఒక ప్రొసీజర్ ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి, భయపడి మాట్లాడడం వేరు. సో 11 తర్వాతే వాళ్ళు మాట్లాడాలి, నైట్ 9 తర్వాత 8 తర్వాత చెయ్యరు, ఎందుకంటే చేయకూడదు చేస్తే ఒప్పుకోరు కాబట్టి. ఇంట్లో ఒప్పుకొని లేడీస్ చాలామంది ఉన్నారండి. సో ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఒక బిజినెస్ చేయడమే కాదు, ఒక ఆర్గనైజేషన్తోని ఒక్కొక్క విమెన్ ఒక్కొక్క ఛాలెంజ్ తోటి ఒక్కొక్క కండిషన్తోనొస్తారు.